మనతో పాటు ఉన్నారు సామాజిక విశ్లేషకులు శ్రీనివాసాచారి గారు. శ్రీనివాసాచారి గారు నమస్తే అండి. శ్రీనివాసాచారి గారు, మరి ఇప్పుడు 125 ఎకరాలు 3 నెలల్లో అమ్మకానికి ఇప్పుడు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. అయితే మరి దీనికి సంబంధించి నరా విజయ్ కుమార్ గారు అంటున్నారు, ఒకవైపు చూసుకుంటే కేంద్రం చేస్తున్నట్టు ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు లేకపోతే ఇతర అమ్మకాల విషయంలో కావచ్చు కేంద్రంతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది, మన భూమిని ఏకంగా చైనాకే వదిలేసిన దీనిగా విధంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వ తీరు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కొత్తగా ఏమి కేసీఆర్ సర్కార్ అమ్మట్లేదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మకాలు రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబు హయాంలో కూడా అమ్మకాలు జరిగాయి అంటున్నారు. అయితే మరి ఇప్పుడు ఇలా భూములను అమ్మకం విషయానికి వస్తే మీరు ఎంతవరకు దీన్ని ఏకీభవిస్తారు? రకరకాల ఎలక్షన్లు వస్తే చాలు, రకరకాల స్కీమ్స్ వస్తూ ఉంటాయి, మరి ఆ స్కీమ్స్ కోసం చాలా పెద్ద స్కీమ్స్ ప్రకటిస్తూ ఉంటారు. అంటే మరి ఒకవైపు డబ్బుకు లోటు అంటూనే పెద్ద పెద్ద స్కీమ్స్ కూడా ప్రకటిస్తూ ఉంటారు, ఈ రెండింటికి సారూప్యత ఎలా కనిపిస్తోందండి మీకు? మీరు అర్చన గారు మీరు ఇంతకు ముందే చాలా క్లియర్ గా చెప్పారు తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది అని. అది ఇప్పటి నుండే కాదు, చాలా చాలా ముందు నుంచే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటిది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నది అనేటువంటిది ఒక ఒక మాట అనేటువంటిది చాలా నిజమైనటువంటిది. చాలా పకడ్బందీగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారంగా భూముల ధరలకు అంటే బాగా పెరిగేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. గ్రామ పంచాయతీలను మేజర్ గ్రామ పంచాయతీలుగా చేయడము, ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇటువంటి భూములకు పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ధరలు అనేటువంటివి వచ్చాయి. కానీ ప్రభుత్వం అనేటువంటిది కేవలము భూములను తర్వాత భూములకు విలువలు తేవడానికి మాత్రమే లేదండి, ఖచ్చితంగా విద్య వైద్యము తర్వాత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని తర్వాత జీవన స్థాయిలను పెంచడానికి మాత్రమే ప్రభుత్వాలు ఉన్నాయండి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది ఈ రకమైనటువంటి అంశాల పైన దృష్టి పెట్టాలి తప్పితే కేవలము భూములు అమ్మి మేము ఉన్నటువంటి మొత్తం వనరులన్నింటినీ సర్వనాశనం చేసి మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి ఇప్పటికే ఈ ఉన్నటువంటి వనరులు మొత్తము తగిలేసి పరిపాలన చేస్తామని చెప్పుకోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేట అండి. కాబట్టి ఇది ఇది ఈ మధ్య వచ్చినటువంటి అంశం కాదని ఇంతకు ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు అంటున్నారు. కానీ ఆ అట్లా అమ్మినటువంటి వాటిని తద్వారా వచ్చినటువంటి డబ్బును మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమండి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి రోజు వారి ఖర్చులను ఎల్లదీయడం కోసం మాత్రమే ఇట్లాంటి భూములను అమ్మి వీళ్ళు ఈ రకమైనటువంటి ఖర్చులు చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా తప్పనేటువంటి విషయాన్ని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. అంతేకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా అంటే ఈ రకమైనటువంటి అమ్ముకోవడానికి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అసలు ఇష్టం వచ్చినట్టుగా ప్రాధాన్యత లేకుండా అనేక రకాలైనటువంటి ఖర్చులను ఈ ప్రభుత్వం అనేటువంటిది చేసిన కారణంగానే ఈ రకమైనటువంటి దిక్కుమాలైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏ రకమైనటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా, ముందస్తు ప్లానింగ్ అనేటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత వాగ్దానాలు హామీలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రధానంగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను ఈ రోజున దివాలా తీసినటువంటి రాష్ట్రంగా మార్చడానికి ఉపయోగపడ్డది. కాబట్టి ఇలాంటి ప్రజలను ఆకర్షించేటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ బుర్రలో ఏది తోస్తే అది చేసేటువంటి అవకాశాలు ఉండడం అనేటువంటి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి వచ్చేటువంటి విషయం ఒకటవది. ఇంకా ఉద్యోగులు కోరకున్న 1% ఎక్కువ ఇచ్చేటువంటి ఒక ఒక వైఖరి ఉంది చూడండి, అది చాలా ప్రమాదకరమైనటువంటి వైఖరి. ఎవరు అడిగారు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగులకు జీతాలు పెంచమని? ఆ రకమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజున రాష్ట్రం అనేటువంటిది దివాలా తీసింది. 16,000 కోట్ల రూపాయల మిగులుతో ఉన్నటువంటి బడ్జెట్ ఈ రోజున తెలంగాణ మొత్తం రాష్ట్రము దివాలా తీసింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నానండి నేను. ఓకే, రైట్ అండి, రైట్. శ్రీనివాసాచారి గారు, మరి నర్రా విజయ్ కుమార్ గారు వెర్షన్ విన్నారు, పల్లి గంగారెడ్డి గారు వెర్షన్ విన్నారు, ఏం చెప్తారు? అర్చన గారు, ఇది
కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి 2014 ఉన్నటువంటి మేనిఫెస్టో అండి. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 32 అంశాల లోపల ఏ ఒక్క అంశం కూడా పూర్తిగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించలేకపోయింది, పూర్తిగా పూర్తి చేయలేకపోయింది. కాబట్టి నేర్చుకుంటున్నా అంటే ఇది చాలా మంచి ఒక డాక్యుమెంట్ అండి. నేను తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్న విషయం ఏమిటంటే ఇవి వేలాది సంఖ్యలో మేము గ్రామ గ్రామాల్లో పంచామండి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక్క విషయం కూడా ఈ రోజున ప్రభుత్వం చేయలేకపోయింది అనేటువంటిది నేను డిబేట్ కు ఎక్కడికైనా రాగలుగుతా. కాబట్టి మీరు అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా మీరు ఇష్టం వచ్చినట్టుగా అనవసరమైనటువంటి అప్రధానమైనటువంటి విషయాల పైన మీరు ఖర్చు ఎక్కువ పెట్టారు, అది ఒప్పుకోవాలి. గవర్నమెంట్ అయినా లేకపోతే ఒక ఈ గవర్నమెంట్ ను వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటారో ఆ తర్వాతనే మీరు ఇంకో చర్య అనేటువంటిది వెళ్ళవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటిది లేదా తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది కొన్ని పొరపాటు జరిగినాయి, చాలా పెద్ద పొరపాటు జరిగినాయి. కాళేశ్వరంలో 120,000 కోట్లు అక్కడ మొత్తం ఒకే దగ్గర అది ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద గుదిబండగా ఈ రాష్ట్రానికి చేశారనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దాని కారణంగానే ఇవాళ మొత్తం భూములు అమ్ముకునేటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రం అనేటువంటిది వచ్చింది అనేటువంటిది నా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు మిత్రులు చెప్పినట్టుగా మీరు చూడండి ప్రతి హాస్టల్ లోపల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నాయి. అంతేకాకుండా పురుగులు పడ్డటువంటి బియ్యాన్ని ఈ రోజున వాళ్ళకు అన్నం పెడుతున్నారండి. వాళ్ళకు అసలు అసలు ఇక్కడ కూడా మీరు తీసుకోండి, ఎక్కడ కూడా ఏ ప్రజలు కూడా ప్రశాంతంగా ఆనందంగా మంచిగా ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని కూడా చూపెట్టండి. కాబట్టి విపరీతమైనటువంటి ట్యాక్స్లు పెంచారు, విపరీతమైనటువంటి మీరు మొత్తం ఖర్చులు చేశారు, అందులో సింహ భాగం అంతా కూడా అవినీతికే పోయింది అనేటువంటి విషయాన్ని చాలా మంది వ్యక్తులు చెప్తున్నటువంటి విషయాలు. కాబట్టి మీరు ఒకవేళ అవినీతికి ఎక్కడ అవినీతి లేదు అనేటువంటి విషయాన్ని మీరు ఒకవేళ అనుకుంటే ఆ విషయం పైన బహిరంగ చర్చకు రావాలి. తర్వాత ఏ మొత్తం తెలంగాణలో ఏ ఒక్క పథకం చాలా సూపర్ ఉందో మీరు చెప్పండి, శ్వేత పత్రం విడుదల చేయమని చెప్తున్నాం మనం. కాబట్టి ఎక్కడ ఏ వర్గము ఏ రకమైనటువంటి వ్యక్తులు కూడా ఈ పరిపాలన లోపల బాగలేరు కనుక ఆనందంగా లేరు. కాబట్టి పూర్తి ఫలితాలు అనేటువంటివి తెలంగాణ వచ్చిన తర్వాత వస్తాయనుకున్నటువంటి ఫలితాలు ఏ ఒక్క వ్యక్తి ముఖంలో పట ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవుతలేదు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. ఏమైనా అంటే చూడండి, మీరు విజయ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు, తెలంగాణ విషయాన్ని వదిలిపెట్టి చైనా బార్డర్ కి వెళ్తున్నారు. అది కేవలం తప్పించుకోవడము లేకపోతే పలాయన వాదమే అవుతుంది, తప్పితే ఏ రకమైనటువంటిది లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, చిన్న హోలే కావచ్చు, మొత్తం పడవలు ఎట్లయితే ముంచుతుందో అదే రకంగా చిన్న చిన్న పొరపాట్లు తర్వాత ఖచ్చితంగా చెప్తాం తప్పు నిర్ణయాల వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఈ భూములమ్మి కూడా ఇవాళ జీతాలకు పెన్షన్లకు ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? శ్రీనివాసాచారి గారు, అంటే అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు అండి, అంటే భూముల అమ్మకం ఏ ప్రభుత్వం చేయలేదు, ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది అనుకునే కంటే సరే. అంటే ఇప్పుడు మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కట్టాలి అనుకున్నా, ఒక నిర్మించాలనుకున్నా, ఏది కావాలన్నా అప్పుడు భూమి అన్నది దొరకనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇలా అసలు ఎంతవరకు ఇది ఆమోదించదగ్గ వ్యవహారంగా మనకు కనిపిస్తుంది? ఎందుకంటే ఇతరత్ర అప్పులు చేయకుండా ఉండడం, అప్పులు తీర్చడం కోసం, లేకపోతే వీళ్ళు ప్రకటించిన వాటికి అవన్నీ ఫుల్ఫిల్ చేయడం కోసం, పథకాల కోసం, ఇలా ప్రభుత్వ భూములను అమ్మడాన్ని మనం ఎంతవరకు ఒక సామాన్య మానవులుగా ఒక మేధావిగా అయితే మీరైతే ఏం చెప్తారు? అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను అటు బీజేపీ వారిని కాదు, ఇటు టిఆర్ఎస్ వారిని కాదు, నేను ఒక స్వచ్ఛంద వ్యక్తిగా నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీరు భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ. అయితే ప్రతి రకమైనటువంటి ఈ రకమైనటువంటి ఆర్థిక మాంద్యాలు అన్ని కూడా మన మానసికమైనటువంటి మాంద్యాల కారణంగానే వస్తాయనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి మన యొక్క ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ తర్వాత మన యొక్క
నిర్ణయాల లోపల ఉన్నటువంటి తేడాల వల్ల మాత్రమే ఇట్లాంటి వస్తున్నాయని చెప్తున్నాను నేను. అంతేకాకుండా వ్యక్తులకు తర్వాత ఈ రకమైనటువంటి ప్రతి స్థాయిలో మీరు చూడండి, రాష్ట్ర స్థాయిలో నుంచి మీరు గ్రామీణ స్థాయిలో చూడండి, ప్రతి ఒక్క మొత్తం ప్రజాప్రతినిధులు అందరికి కూడా ఏమైంది అంటే అహంకారం అనేటువంటిది చాలా తారాస్థాయిలో పెరిగిపోయింది. దాని వల్ల ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళ మాటలు వినేటువంటి శక్తి వీళ్ళ దగ్గర మొత్తం లోపించింది. దాని కారణంగానే మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా అందులో ఏమైనా మంచి ఉందా అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రకంగా మీరు ఏదైనా సరే ఒక 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 అప్పు కావచ్చు, ఒక రకమైనటువంటి అమ్మడం కావచ్చు, ఇది 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 మనకు ఈ ఇప్పుడు అమ్మడం ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తులో అది మనకు ఉపయోగపడాలి. మనం కట్టినటువంటి వ్యవస్థ కాదు, కానీ అప్పరంగా మనం ఇష్టం వచ్చినట్టుగా అమ్మేసుకుంటూ వెళితే రేపు ఖచ్చితంగా భావి భారత పౌరుల మీద అలాగే భావి తెలంగాణ పౌరుల మీద విపరీతమైనటువంటి ఒక ఆర్థికమైనటువంటి భారం పడుతుంది. ఆ ఆర్థిక భారము అనేటువంటిది తీర్చరానిది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి పైసాకు మీరు మా డబ్బులకు మా పన్ను డబ్బులకు మీరు యజమాని కాదు, మీరు ధర్మకర్తలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క లీడర్ కూడా చెప్తున్నాను ఈరోజు. మీరు కేవలము ప్రజాప్రతినిధులుగా మా డబ్బు ఖర్చు చేయడానికి లేరు, మీరు ధర్మకర్తలు. మీరు వాటిని చాలా సక్రమంగా ప్రతి రూపాయి ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే మా యొక్క భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది. కాబట్టి నేను అది ఎట్లా సక్రమంగా వినియోగం అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఒకటి చెప్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వాల లోపల విపరీతమైనటువంటి అహంకారం పెరిగిపోవడం వల్ల జరిగినటువంటి ఇంకొక విషయం ఏంటంటే అవినీతి, విపరీతమైనటువంటి అవినీతి. ఇంకా ఉన్నటువంటి భూముల పైకి వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు, కానీ ఇవాళ ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములనేది కూడా ఇవాళ మొత్తం గుంజేసుకుంటున్నారు. దాని వల్ల చాలా పెద్ద ఎత్తున అవినీతి అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో ఒక రకమైనటువంటి అండర్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ అండర్స్ అనేటువంటిది ఇలాగే పెరిగిపోతే రేపు సమాజం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. మీరు అమ్ముకోవడం అనేటువంటి దాన్ని కేవలం ఒక చిన్న అంశంగా చూస్తే మేము అనేక రకాల లెక్కలు చెప్పినంత మాత్రాన ఇది అయిపోయేటువంటి విషయం కాదు. ఇది రేపు సోషల్ అన్రెస్ట్ కు దారితీసేటువంటి అవకాశం ఉంది అని నేను గట్టిగా చెప్తున్నాను. కాబట్టి ఇంకా ఇది ఎప్పుడో ఇంకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో అనే విషయం మాత్రమే నేను రేపు 2-3 సంవత్సరాల లోపల ఎట్లయితే శ్రీలంక అనేటువంటిది అయ్యిందో అలాగే తెలంగాణ కూడా కాదని ఇక్కడ వాదిస్తున్నటువంటి వ్యక్తులు హామీ ఇవ్వగలుగుతారా అనేటువంటిది నేను ప్రశ్న చేస్తున్నాను. విజయ్ కుమార్ గారు.